ज्योतिष శాస్త్రంలో శరీరంలో ఏ భాగముపైన బల్లి పడితే ఏమవుతుంది అనేటువంటి శకునాలను మనము ఇప్పుడు నమ్ముతూ ఉన్నాము. ज्योतिष శాస్త్రంలో బల్లి పడితే శకునాల ప్రభావము గురించి వివరించారు. ఆ ప్రభావాల గురించి మనము ఈ రోజు తెలుసుకోబోతున్నాం. అంతే కాకుండా బల్లి మీద పడితే కొన్నిసార్లు మంచి శకునం గాను కొన్నిసార్లు అశుభంగాను భావిస్తారు. అది ఏ సందర్భాల్లో జరుగుతుంది? అంతేకాకుండా బల్లి ఎవరి మీద పడితే ఎలాంటి శుభ శకునాలు, అంతేకాకుండా బల్లి శరీరంలో ఏ భాగములపైన కుడి పక్కన ఎడమ పక్కన పడితే ఎలాంటి ప్రభావాలు ఎవరి మీద ఉంటాయి, అలాంటి విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం. మహిళలకు శరీరంలోని ఎడమ భాగం పైన, పురుషుడికి శరీరంలోని కుడి భాగము పైన బల్లి పడితే శుభశకునాలు కలుగుతాయని చెప్పవచ్చు. మహిళలకు కుడి భాగము పైన, పురుషుడికి ఎడమ భాగము పైన బల్లి పడితే అశుభాలు కలుగుతాయని ఈ బల్లి శాస్త్రం తెలియజేస్తుంది. పురుషుడి తలపైన బల్లి పడితే వివాదాలు ముసురుకుంటాయి అని సంకేతం. మహిళకు తలపైన పడితే మరణ భయము అని తెలుస్తుంది. రెండు పెదవుల పైన పడితే ఒకరికి మరణ వార్త వింటారు అని తెలుస్తుంది. అయితే స్త్రీలు నుదుటి మీద పడితే ప్రేమికులకు దూరం అవుతారని, పురుషులకు కింద పెదవి మీద పడితే త్వరలో ఆర్థిక లాభం చేకూరుతుంది, మహిళలకు ఎడమ కంటిమైన పడితే శుభవార్త వింటారు అని ఈ బల్లి శాస్త్రం ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా పురుషులకు పై పెదవి మీద పడితే తగువులు వస్తాయని, మహిళలకు కుడి కంటి మీద పడితే మీరు చేపట్టిన పని కాదు అని తెలుస్తుంది. మహిళలకు ముఖము మీద పడితే ఊహించని విధంగా సంపద వచ్చి పడుతుంది అని తెలుస్తుంది. పురుషుడి నోటి మీద ఆరోగ్యం నశిస్తుంది అని అర్థం. పురుషుడి వీపు వెనక భాగంలో పడితే విజయం లభిస్తుంది, పురుషుడి మణికట్టు పైన పడితే వివాదాలు ముసురుకుంటాయని తెలుస్తుంది. మహిళకు కుడి చేయి మీద బల్లి పడితే ఆర్థిక నష్టం వాటిల్లుతుంది అని, పురుషుడి వేళ్ల మీద పడితే పాత మిత్రులు కలుస్తారు అని, పురుషుడి కుడి చేతి మీద పడితే కష్టాలు వస్తాయనే సంకేతం. మహిళకు ఎడమ చేతి మీద పడితే అవమానం జరుగుతుంది అని, మహిళకు కుడి చేయి తొడల మీద పడితే శుభవార్త వింటారు, పురుషుడు మీసాల మీద పడితే వివాదాలు ముసురుకుంటాయి అని తెలుస్తుంది.